నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఆడదం ఆంధ్ర పోటీలో వాగ్వాదం తలెత్తింది. కబడ్డీ క్రీడాకారుల మధ్య టీషర్ట్ పంపిణీలో వివాదం చెలరేగింది. అందరూ చూస్తూ ఉండగానే ఇరు జట్లు కుర్చీలతో కొట్టుకున్నారు. పోలీసులు జోక్యంతో వివాదం సద్దుమరిగింది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఆడదం ఆంధ్ర పోటీలో వాగ్వాదం తలెత్తింది. కబడ్డీ క్రీడాకారుల మధ్య టీషర్ట్ల పంపిణీలో వివాదం చెలరేగింది. అందరూ చూస్తూ ఉండగానే ఇరు జట్లు కుర్చీలతో కొట్టుకున్నారు. పోలీసులు జోక్యంతో వివాదం సద్దుమరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అసలు ఏం జరిగింది అక్కడ? థ్యాంక్ యూ స్వప్న. నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలను అందరూ నిర్వహిస్తున్నారు. అయితే చేతనకోట గ్రామానికి చెందిన ఒక జట్టు, నాగులూటి గ్రామానికి చెందిన మరొక జట్టు ఆడదాం ఆంధ్ర కబడ్డీ పోటీల్లో కూడా పాల్గొనడం కూడా జరిగింది. ఇది టీషర్ట్లు పంపిణీ విషయంలో ఇరు గ్రామాల క్రీడాకారుల మధ్య వివాదం అయితే నెలకొనింది. ఒకసారిగా వాగ్వివాదానికి కూడా దిగారు. ఆ వాగ్వివాదం కాస్త దాడులు చేసుకునేదాకా వచ్చింది. అక్కడే ఏర్పాటు చేసిన కుర్చీలను సైతం తీసుకొని ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఈ కుర్చీలు కూడా పూర్తి స్థాయిలో వెంటపడి మరి ఒకరికొకరు కొట్టుకుంటూ నానా బీభత్సం కూడా సృష్టించడం కూడా జరిగింది. అయితే చివరకు అక్కడే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు జట్లను జట్లు ఘర్షణ పడుతుండగా వారించడం కూడా జరిగింది. అయితే ఇదంతా చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేకపోయారు అక్కడ క్రీడలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు. ఒకసారిగా యువత కుర్చీలు తీసుకుని దాడులకు పాల్పడుతున్నా చేసేది ఏం లేక పోలీసుల సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఏదైతే క్రీడల్లో ఉంటాయో నిబంధనలు, ఆ నిబంధనల ప్రకారము ఆటలు ఆడించాలనే కానీ అయితే క్రీడాకారులు కాకుండా కొద్దిగా బయట వ్యక్తులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఆ క్రీడలకు సంబంధించి అక్కడ కూడా ఈ రాజకీయాలు వచ్చేలాగా ఏర్పాటు చేయడంతోనే ఈ గొడవ జరుగుతున్నాయని కూడా తెలుస్తోంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే యువత ఈ కబడ్డీ పోటీల్లో ఘర్షణ వాతావరణం నెలకొని ఒకరిపై ఒకరు కొట్టుకోవడం కూడా అయితే గ్రామంలోని తల్లిదండ్రులు కూడా ఈ క్రీడలకు పంపాలంటే ఒక భయంకరమైన వాతావరణం కూడా నెలకొందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ మధు.